హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మమ్మ గారు రుచులు పోయి సొప్న ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం మామిడికాయల ముక్కలు పచ్చడి అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఎలా పెట్టుకోవాలో చూద్దాం చూసారు కదా చాలా ఈజీ అండి మీరు ఒకసారి విధంగా ట్రై చేయండి అలాగే కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం నేను ఇది ఒక మూడు మామిడికాయలు తీసుకున్నాను ఇవి కేజీస్లో అయితే హాఫ్ కేజీ ఉంటాయి ఈ మామిడికాయలు చక్కగా వీటిని నీట్గా తుడుచుకోవాలి తుడుచుకున్న తర్వాత ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి తీసుకొని ఇందులోకి మూడు స్పూన్ల ఆవాలు యాడ్ చేసుకోవాలి ఇవి లైట్గా ఫ్రై అయ్యేలాగా వీటిని ఫ్రై చేసుకోవాలి ఎక్కువ అవసరం లేదండి ఎక్కువ మాడిన అవసరం లేదు లైట్గా కొద్దిగా గోరువెచ్చగా ఫ్రై చేసుకోవాలి అలాగే హాఫ్ స్పూన్ మెంతులు కూడా వేసుకొని చక్కగా ఈ రెండింటినీ ఫ్రై చేసుకోవాలి చాలా ఈజీ అండి తప్పకుండా మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఇప్పుడు నేను కట్ చేసుకున్న ముక్కల్ని కొలుచుకుంటున్నాను ఈ గ్లాస్ తోటి రెండు గ్లాసులు అయినవి ఈ ముక్కలు ఇప్పుడు ఇందులోకి సాల్టు పావు గ్లాసులో సగం అంతా యాడ్ చేసుకుంటున్నాను వన్ ఫిఫ్టీ గ్రామ్స్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను అలాగే నూట యాభై గ్రాములు కారం కూడా యాడ్ చేసుకున్నాను మనం ఒక కేజీకి పావు కేజీ దాకా యాడ్ చేసుకోవచ్చు లేదా కొంచెం ఎక్కువైనా ఏం కాదు పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిలువ ఉండాలి కాబట్టి ఇప్పుడు ఈ కారము అలాగే సాల్ట్ రెండు కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఒక కేజీ ముక్కలకి పావు కిలో దాకా కారము సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు అలాగే ఆవులు ఆవాలు మెంతి పిండి అయితే కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఎక్కువైనా చేదుగా ఉంటుంది రెండు కలిపి పక్కన పెట్టుకున్నాను అలాగే ఆవాలు మెంతులు కూడా చక్కగా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వీటిని మనం చల్లార్చుకోవాలి ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని వీటిని మెత్తగా పొడిలాగా ప్రిపేర్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ కూడా క్లిక్ చేయటం వల్ల నేను అప్లోడ్ చేస్తే ప్రతి వీడియోని మీరు మిస్ కాకుండా చూడొచ్చు ఈ విధంగా మనం ముందుగా కలిపిన ఈ ముక్కల్లోకి ఆవపిండిని కూడా చక్కగా యాడ్ చేసుకోవాలి ముందుగా మనము కారం అలాగే సాల్ట్ యాడ్ చేసుకున్నాక అందులోకి ఆవాలు మెంతి పొడి కూడా యాడ్ చేసుకొని కరెటితోటి బాగా ముక్కలంతా పట్టించేలాగా బాగా ఈ విధంగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం పోపుని ప్రిపేర్ చేసుకోవాలి స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసుకొని నూనె అయితే రెండు వందల గ్రాముల నూనె సరిపోతుంది ఈ నూనె వేడిన తర్వాత ఇందులోకి ఒక స్పూను ఆవాలు యాడ్ చేసుకోవాలి చాలా ఈజీ అండి మీరు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి అప్పటికప్పుడు ఈ విధంగా మామిడికాయ ముక్కలు పచ్చడి పెట్టుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ సూపర్గా ఉంటుంది మనం పెట్టిన వెంట నుంచి తినచ్చు మాగనవసరం లేదు పచ్చడి అనేది ఇందులోకి ఒక మూడు ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకున్నాను మీరు కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చు మీకు కావాలనుకుంటే ఈ విధంగా రెండు ఫ్రై అయ్యేలాగా వీటిని మనం బాగా ఫ్రై చేసుకోవాలి అలాగే కొలతల్లో అయితే ఒక కేజీ ముక్కలకి టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉప్పు కారం సరిపోతాయి ఈ రెండు చక్కగా ఫ్రై అయినాయి కదా ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా రెండు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి నేను వెల్లుల్లి కూడా యాడ్ చేసుకుంటున్నాను మీకు వెల్లుల్లి ఇష్టపడేవాళ్ళు ఒట్టు తీసిన వెల్లుల్లిని కొన్ని యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఒక పది వెల్లుల్లి దాకా ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను మీకు వెల్లుల్లి ఫ్లేవర్ ఎక్కువ ఇష్టమైతే కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత యాడ్ చేసుకున్నా కానీ ఫ్రై అయిపోతాయి ఇప్పుడు ఈ నూనె కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రం మనం దీన్ని పచ్చళ్ళ యాడ్ చేసుకోవాలి వెంటనే స్టవ్ పైన దించేసిన వెంటనే పచ్చళ్ళు కలపకూడదు కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు యాడ్ చేసుకోవాలి ఈ విధంగా ఈ నూనె ఈ పోపు నూనె అంతా ఇందులోకి యాడ్ చేసుకొని చక్కగా పచ్చడిలో మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి ఇలా కొత్తగా నా ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట కూడా క్లిక్ చేయటం వల్ల ప్రతి వీడియోని మీరు మిస్ కాకుండా చూడొచ్చు చూసారు కదా ఈ విధంగా ఈ నూనె అంతా ఈ పోపు చక్కగా కలిసేలాగా ఈ విధంగా కలుపుకోవాలి చూసారు కదా ఎంతో సింపుల్గా ఉండే మామిడికాయ ముక్కల పచ్చడి రెడీ అయింది దీన్ని మనం ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ లేదా గాజు సీసాలో కానీ స్టోర్ చేసుకుంటే ఒక నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది మీరు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో రెసిపీ కామెంట్స్లో నాకు తెలియచేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి తప్పకుండా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి